నమస్తే సార్ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టర్స్ అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్స్ చిన్న ఎక్కువ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట ఫస్ట్ చూసుకుంటే చాలా మందికి యూస్ఫుల్ అయితే న్యూస్ అప్పుడు ల్యాప్టాప్స్ గురించి అన్నమాట సో డెల్ వాళ్ళది డెల్ ఎక్స్పీఎస్ థర్టీన్ ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ అనమాట సో ఎక్స్పీఎస్ సిరీస్ ఇది సో దీంట్లో మన వాళ్ళు రీఫ్రెష్ మోడల్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట సో రీఫ్రెష్ మోడల్స్ అండి సింపుల్ గేమ్ లేదు పోయి ప్రాసెసర్ చేస్తారు అనమాట సో కోర్ అల్ట్రా తీసుకొచ్చారు సో దీంట్లో బెనిఫిట్ ఏంటంటే అన్న అంటే ఏఐ ఇంక్లూడ్ చేసిన సో ఏఐ సపోర్టెడ్ సిపియూస్ అనమాట సో సిపియూలో కూడా ఏఐ ఉందంట అని కాడికి వచ్చేది ఇంకా సో మెల్లమెల్లగా మనకి సిఎస్ ఉంది కదా సో సిఎస్ ఇంకొంచెం డెప్త్గా అప్డేట్ వస్తుంది కానీ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే ఎక్స్పీఎస్ థర్టీన్ చూసుకుంటే లక్ష ఎనిమిది వేల రెండు వందలు ఉంది ఎక్స్పీఎస్ ఫోర్టీన్ చూసుకుంటే ఒక లక్ష నలభై ఒక వేల ఐదు వందలు ఉంది దాని హైయర్ వేరియంట్ చూసుకుంటే ఒక లక్ష అంటే ఎక్స్పీఎస్ సిక్స్టీన్ చూసుకుంటే ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఒక వంద ఉంది కన్వర్ట్ చేస్తే కానీ అఫీషియల్గా మనకి ఇండియాకి వచ్చినాక ప్రైజెస్ కొంచెం ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అండ్ ఇంత్రిప్తిగా మాత్రం మనకి సీఎస్లో మాత్రం అఫీషియల్గా ఇంకా అప్డేట్స్ వస్తాయి దానికోసం అయితే వెయిట్ చేయండి అప్పుడే ఇంకో వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ మీరు ఎక్స్ పోకో నుంచి అమ్మడా సో పోకో ఎక్స్ సిక్స్ ప్రో అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఆ గ్లోబల్ లాంచ్ ఆన్ లెవెన్త్ జనవరి ఫైవ్ థర్టీ పిఎం అనేసి పోకో ఇండియా ఎక్స్పీజ్లా వాళ్ళు అయితే అప్డేట్ చేసారు దాంతోపాటు ఏం అంటే లాంచింగ్ విత్ ఐ షౌమి హైపర్ రోజ్తో పాటు కూడా వస్తుందనేసి అఫీషియల్గా పోస్ట్ చేసినమాట ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది అనమాట స్మార్ట్ ఫోన్ సో అన్నీ కూడా కన్ఫామ్ అయిపోయినాయి భాయి అండ్ ఎన్ని రోజులు లేదు పై మా అంటే లెవెల్త్ కదా సో సిక్స్టీ డేస్లో మేము స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది అనమాట తర్వాత మేము నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అంటే ఒప్పో రెనో లెవెల్ సిరీస్ అవుతుందో అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో పాటు వస్తుందనేసి ఒక అప్డేట్ అయితే అన్నమాట సో ఇది ఒకటి చాలా మంచి విషయం అనుకోవచ్చు అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే ఏమో సిరీస్ జనవరి ట్వెల్త్ రోజున లాంచ్ అవుతుందని మంచి ఇంకో అప్డేట్ అయితే తీసుకొచ్చింది తర్వాత నెక్స్ట్ చూసుకుంటారు ఆసోస్ నుంచి కాబట్టి సో ఆసోస్ ఆ రోజు ఫోన్ ఎయిట్ ఏదైతుందో లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది సో ఇది జనవరి నైన్త్ నా లాంచ్ అవుతుంది ఎక్స్పెక్టెడ్ లాంచ్ అనమాట అండ్ ఇక్కడ కొంచెం మీకు ప్రకారం చూసుకుంటే ట్వంటీ ఫోర్ జీబీ దాకా కూడా ర్యామ్ ఉంటుంది అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియమ్ బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే అప్డేట్ చేసారు అండ్ వై తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకుంటే మోట్రోల్ నుంచి అనమాట సో మోట్రోలో జీ థర్టీ ఫోర్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అవుతుందో మూడు కలర్ వేరియంట్స్తో పాటు వస్తుందనేసి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది అది ఇంకేం లేదు ఇది ఒకటైతే ఆ అప్డేట్ అనమాట సో అండ్ వన్స్ మన రిమైండర్ ఏందంటే ఇది కూడా జనవరి నైన్త్నే ఈ స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకుంటే ఎంఎస్ఐ నుంచి అన్నమాట సో ఎంఎస్ఐ నుంచి అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయి హార్డ్వేర్ న్యూస్లో సో ఫస్ట్ చూసుకుంటే ఎంఎస్ఐ వాళ్ళది క్లా గేమింగ్ హ్యాండ్ హెల్డ్ లీక్ అయింది అనమాట సో హ్యాండ్ హెల్డ్ గేమింగ్ అంటే ఇట్లా చేతిలో పట్టుకొని మీరు గేమ్ ఆడొచ్చు అనమాట భావి సో దీంట్లో ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా సెవెన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్ ప్రాసెసర్ ఆర్క్ గ్రాఫిక్ కార్డ్ థర్టీ టూ జీబీ ర్యామ్తో పాటు వస్తుంది అనేసి అయితే మన వాళ్ళు ఇక్కడ లీక్స్ ప్రకారం బయటపడ్డది భావి సో అఫీషియల్గా ఇంకొంచెం అప్డేట్ రాగానే ఇంకొకటి అయితే మీకు చెప్తాను కానీ ప్రస్తుతానికి ఏంటంటే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ కానీ అఫీషియల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సీఎస్లో వస్తుంది అనేసి అయితే మనం మెన్షన్ కూడా చేసిరమాట సో సిఎస్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్ఐ నుంచి అనమాట సో ఎంఎస్ఐ వాళ్ళు మాన్స్టర్ హంటర్ ఎడిషన్ సిరీస్ని అయితే అనమాట ఇక్కడ సో వాళ్ళ ట్వంటీ ఎయిత్ యానివర్సరీ మాన్స్టర్ హంటర్ సిరీస్ బై క్యాప్కామ్ కమ్ అనేసి అయితే కొలాబరేషన్ ఉన్నట్టుంది ఇక్కడ ఇక్కడ మన వాళ్ళు ఏం అంటే ఆర్టీఎక్స్ ఫార్టీ సిక్స్టీ టీఏ గ్రాఫిక్ కార్డు తీసుకొచ్చారనమాట మీకు మధ్యలో ట్వంటీ ఎయిత్ యానివర్సరీ అని చూపిస్తుంది తర్వాత వీళ్ళ దగ్గర ఎంఎస్ఐ వాళ్ళది కంట్రోలరు మానిటరు ల్యాప్టాపు ఏఐ కూలరు క్యాబినెట్కి సిపిఎ కేసు లైఫ్ క్యాబినెట్ ఉంటుంది కొంతమంది ఆర్ క్యాబినెట్ అండ్ మదర్ బోర్డ్ అనమాట సో అంటే వాన్స్ ఆర్ హండ్రెడ్ థీమ్డ్ ట్వంటీ ఎయిత్ యానివర్సరీ అని చెప్పి థీమ్ థీమ్తోన ఈ ప్రోడక్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు సో కొలాబరేషన్ విత్ క్యాప్కమ్ అనమాట సో ఒకవేళ అయితే మీరు పర్చేస్ చేసుకోవాలంటే స్పెసిఫిక్ గ్యాప్ కట్స్ పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మీరు నెక్స్ట్ చూసుకుంటే ఎన్ మీడియా నుంచి అనమాట సో ఎన్ మీడియా వాళ్ళది ఆర్టీఎక్స్ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో ఏడిఏ అయితే లాంచ్ అయింది ఇది ట్వంటీ టూ పర్సెంట్ తక్కువ ఉన్నాయి అనమాట ఆర్టీఎక్స్ సిక్స్ థౌసండ్ ఏడిఏతో సో ఇది వర్క్ స్టేషన్ గ్రాఫిక్ కార్డులు అనమాట సో ఇంకొంచెం తక్కువ బడ్జెట్లో వస్తుంది సో సింపుల్ చెప్పుకోవాలంటే పవర్ తక్కువనే కోడ్స్ తక్కువనే బూస్ట్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంది కంపేర్ టు ఫైవ్ థౌసండ్ సిరీస్ కంటే కూడా హయర్ వేరియంట్కి అనేటి కూడా ఫ్రీక్వెన్సీ కూడా పెద్దగా ప్రాబ్లం లేదు కానీ మెమరీ సేమే ఉంది బై బ్యాన్ విత్ మెమరీ క్లాక్స్ అండ్ మ్యాక్స్ బ్యాన్ విత్ అండ్ ఎఫ్ఈస్ యూనిట్ ఫ్లాప్స్ ఎఫ్పిఎస్ కంప్యూటర్ ఫ్లాప్స్ ఏవైతున్నాయో అవి తక్కువ వచ్చినాయి సిక్స్టీ నైన్ ఉన్నాయి సిక్స్ థౌసండ్ దానికి ఏమో నైంటీ వన్ పాయింట్ వన్ టెర ఫ్లాప్స్ వస్తుంది పవర్ కన్సంప్షన్ తక్కువ ఉంది పవర్ అది త్రీ హండ్రెడ్ వాట్స్ తీసుకుంటే సిక్స్ థౌసండ్ సీరీస్ ఫైవ్ హండ్రెడ్ సీరీస్ వస్తారు టూ ఎయిటీ ఫైవ్ వస్తుంది ఫిఫ్టీన్ వాట్స్ తక్కువ తీసుకుంటుంది సో క్యూడా కోర్స్ కూడా తక్కువ వస్తున్నాయి టెన్సర్ కోర్స్ కూడా తక్కువనే వస్తున్నాయి అనమాట సో బెనిఫిట్ అంటే బై ఇది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వర్క్ సేషన్ గ్రాఫిక్ కార్డులో కూడా చాలా మటు మీరు మీకు అప్డేట్ అవసరం కూడా లేదు కానీ ఏంటంటే గ్రాఫిక్ కార్డులు ఉన్నాయి వర్క్ స్టేషన్లో కూడా ఒక చిన్న అప్డేట్ అంత ఇంకేం లేదు అండ్ నెక్స్ట్ ఫైనల్గా గేమ్ కార్డుకి వచ్చేసరికి స్టీమ్ అనే వెబ్సైట్లో పాగ్రా ఫోర్ అనే గేమ్ ఏదైతే ఉందో మీకు త్రీ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది అంటే టూ నైంటీ నైన్ రూపీస్కి గేమ్ అవైలబుల్ ఉంది ఒకవేళ గిట్లా మీరు పర్చేస్ చేసుకోవాలన్నా అంటే గిట్లా గేమ్ బాగుంది బయ్ ఆడొచ్చు ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకోవాలి పెద్ద గేమ్ లేదు ఫైవ్ ప్రాసెసర్ ఉండాలన్నమాట అది సెకండ్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ఐ ఫైవ్ ఎయిట్ జీబీ ర్యామ్ సింటే సిక్స్ జీడిఎక్స్ సిక్స్ ఎయిటీ ఆర్ ఏఎం రేడియో ఆర్ నైన్ ట్వంటీ నైన్ ఎక్స్టీ గ్రాఫికల్ డయాటెక్స్ లెవెల్ కంపల్సరీ థర్టీ జీబీ స్టోరేజ్ ఉండాలనేసి అయితే ఇక్కడ అఫీషియల్గా మెన్షన్ కూడా చేసి అవి సో రికమెండెడ్ స్పెక్స్ మినిమమ్ కూడా కాదు సో రికమెండెడ్ అంటే మీకు ఈజీగా రన్ అయిపోతుంది చాలా పాతది అనుకోవచ్చు సో ఈజీగా రన్ అయిపోతుంది అండ్ ఇవి వాళ్ళు ఉన్న టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అమ్మపోయి మీకు ఎలా అనిపించి మీ ఫ్రెండ్ కింద కామెంట్ చేయండి ఇవి ఇక్కడ దాకా చదువుతాయి ఇష్రో వాళ్ళందరికీ థ్యాంక్స్ నెక్స్ట్ వేలా కలుసుకుందాం